వెల్కమ్ టు ఎస్ ఎయిట్ న్యూస్. నల్గొండ జిల్లా కనకల్ మండలంలోని జి యాడవల్లి గ్రామంలో దాదాపు 45 ఎకరాల రైతుల భూములను దౌర్జన్యంగా ప్రభుత్వం లాక్కోవడం జరిగింది. ప్రభుత్వానికి న్యాయం కాదని కావున ప్రభుత్వం వెంటనే భూములను పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్ రెడ్డి నాగిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, సిఐటీ ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కనగల్లు మండలం జి ఎడవెల్లి గ్రామంలో 1999లో ప్రభుత్వము ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కింద మట్టి సేకరణ కోసం భూమి ఇక్కడ 351 నుంచి 357 సరి నెంబర్ వరకు పేదలు ఇది రజక వృత్తి చేసుకొని జీవించే వాళ్ళ దగ్గర భూమి తీసుకున్నది. తీసుకొని ఆ రోజే చెప్పారు, భూమి మట్టి వరకే తీసుకుంటాం, తర్వాత మీరు సేద్యం చేసుకుందరు కానీ అధికారులు చెప్పినారు. అధికారులు మాట నిలబెట్టుకొని మళ్ళీ పాస్బుక్లు కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదలు భూమి మీదనే ఉంటున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం కూడా 5-6 సంవత్సరాలు ప్రభుత్వం కనుక ఉపయోగించుకోకపోతే ఆ భూమి పట్టాదారులకే హక్కు ఉంటుందని భూసేకరణ చట్టం కూడా చెప్తా ఉంది. ఆ చట్టం ప్రకారమే పాస్బుక్లు వచ్చినాయి, కనీసం కేసీఆర్ రైతు బంధు డబ్బులు కూడా తీసుకుంటా ఉన్నారు. కానీ ప్రభుత్వ అధికారులు దౌర్జన్యంగా చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళ భూమిని వీళ్ళందరినీ కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఇక్కడ అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అధికారులు, కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, పోలీస్ అధికారులందరూ కూడా దౌర్జన్యం చేస్తూ పేదలందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ భూమిని ఆక్రమించుకోవడం చాలా అన్యాయమైన విషయము. ప్రభుత్వమే పేదల ఎడల ఇట్లాంటి దౌర్జన్యం చేయడం అనేది నీచమైన వ్యవహారం తప్ప వేరే కాదు. ఖచ్చితంగా హైకోర్టులో లాయర్ని పెట్టుకొని వేసుకుంటే కూడా లాయర్ని కూడా బెదిరించి హైకోర్టుకు కూడా పోకుండా పేదలు న్యాయం కూడా పేదలకు న్యాయం అందని విధంగా కూడా నిరంకుశంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇది చాలా అన్యాయమైన విషయం. మేము తెలంగాణ రైతు సంఘం నుంచి ఈ ప్రభుత్వం చేస్తున్న అధికారులు చేస్తున్న దమనకాండని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది మామూలుగా రైతాంగాన్ని అందరినీ కూడా ప్రజాస్వామ్యవాదుల్ని మానవ హక్కుల పరిరక్షించే మేధావులందరినీ కూడా సమీకరించి ఈ సమస్య మళ్ళీ ఈ రైతులకు ఈ భూమి చెందేదాకా కూడా దీని మీద పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వము, కలెక్టరు, అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇట్లాంటి దౌర్జన్యానికి అధికారులే పూనుకుంటే కంచే చేను మేస్తే ఇక చేను ఉంటుందా? అందుకనే ఎవరైతే న్యాయం చేయాల్సిన అధికారులు ఉన్నారో వాళ్ళే దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. ఏ చట్టం ప్రకారం కూడా చూసినా నిజంగా ప్రభుత్వానికి ల్యాండ్ వారు చేసిన ప్రభుత్వం భూమి అనుకున్నా కూడా వాళ్ళు ఎవరైతే పంట పండించుకుంటూ జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరుపేదలు. 3 ఎకరాల లోపున్నోళ్ళు వీళ్ళందరూ కూడా ఏ విధంగా చూసినా కూడా వీళ్ళు ఈ భూమి మీద ఉండడానికి అర్హులు. అందుకోసం గతంలో ఎవరైతే అధికారులు మాట ఇచ్చినారో వాళ్ళు మాట నిలబెట్టుకొని వీళ్ళకు పాస్బుక్లు ఇచ్చినప్పటికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న అధికారులు దౌర్జన్యం చేయడం అనేది చట్ట వ్యతిరేకమైన చర్య. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు అధికారులు, ప్రభుత్వమే చట్టాన్ని అమలు చేయవలసిన వాళ్ళే ఉల్లంఘిస్తే ఇట్లాంటి పేద రైతులకు మరి రక్షణ లేదు. అందుకోసం దీన్ని మా తెలంగాణ రైతు సంఘం నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ బాధితుల వైపున ఉండి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.